హాయ్, ఈరోజు మనం గుమ్మడికాయ చికెన్ ఎలా ఉండాలో చూద్దాం. అందరూ ఇంట్లో చికెన్ చేసుకుంటూ ఉంటారు కదా, బట్ ఈరోజు కంప్లీట్లీ స్పెషల్ వెరైటీ గుమ్మడికాయ చికెన్. చూడండి, మనకి గుమ్మడికాయ చికెన్ కావాల్సిన పదార్థాలు, గుమ్మడికాయ తీసుకున్నాము, అలాగే చికెన్, ఇది ఒక 1 కేజీ చికెన్, పెప్పర్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చికెన్ గరం మసాలా, అలాగే గసగసాలు, వెల్లుల్లిపాయలు, బాదం పప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అలాగే తరుక్కున ఉల్లిపాయలు, ఆయిల్, అలాగే అల్లం పేస్ట్, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో చూసారు కదా, వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ వీటితో మనం ఎలా తయారు చేద్దామో చూద్దాం. గుమ్మడికాయ చికెన్ మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేద్దరు, కానీ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుంటున్నాం. సో మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్స్ యాడ్ చేసాం. సో కరివేపాకు వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, సో ఉల్లిపాయలు, సో 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము. సో ఉల్లిపాయ ఎగిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎగింది. సో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. సో మంట మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు, అలా అని చెప్పి మరీ తక్కువగా పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాం. మగ్గింది, ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ గుమ్మడికాయలు ఆ చికెన్ అవన్నీ ఉడకాలి కాబట్టి మనం ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటున్నాం.
సో ఇప్పుడు మనం గసగసాలు పేస్ట్ అంటే గసగసాలు వెల్లుల్లిపాయ అలాగే బాదం పప్పు మూడు కలిపి కొబ్బరి ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం ఆ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం స్టార్టింగ్లో మీకు చూపించిన రెసిపీస్లో బాదం పప్పు గసగసాలు వెల్లుల్లిపాయ పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసాము ఇప్పుడు వాటిని యాడ్ చేసేస్తున్నాం ఇప్పుడు మనం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాం పెప్పర్ ఆరోగ్యానికి చాలా మంచిది పర్టికులర్లీ మీరు వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో కానీ పెప్పర్ని మీరు వంటల్లో యాడ్ చేసుకుంటే అది చాలా మంచిది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది ఇప్పుడు చికెన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు ఇంకా మనం మిగిలిన కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాం ఫైనల్ ఫినిషింగ్ టచింగ్ సో మీరు కూడా మీ ఇంటి దగ్గర గుమ్మడికాయ చికెన్ తయారు చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బై